ఇప్పుడు క్లుప్తంగా చెప్తాను. నాకు కమల పిల్లలు, ఆర్యానా వివియానా ఆడపిల్లలు. నాకు ఇప్పుడు అర్థమవుతుంది ఆడపిల్లలు పుట్టిన తర్వాత ఎందుకు మా నాన్న మా అక్క ఏం చేసినా ఒప్పుకుంటాడు కానీ మేము అదే తప్పు చేస్తే ఒప్పుకోరు అని. ఇట్స్ బ్యూటిఫుల్ హ్యావింగ్ గర్ల్స్ యాజ్ యూనో డాటర్స్. ఇట్స్ అన్ అమేజింగ్ థింగ్. నాకు బిఫోర్ ఐ స్టార్ట్ ఈ అమ్మాయిల గురించి ఒక చిన్నది చెప్తాను. నాకు తెలిసిందే, ఐఎమ్ ఎ హిందూ, ఐఎమ్ ఎ వెరీ స్ట్రాంగ్ హిందూ, ఐఎమ్ ఎ వెరీ స్ట్రాంగ్ హిందూ. నేను హిందుత్వ ఎక్కువ నమ్ముతాను. సమ్ పీపుల్ మైట్ నాట్ లైక్ ఇట్ బట్ దట్స్ మీ. ఐఎమ్ ఎ వెరీ స్ట్రాంగ్ ఫాలోవర్ ఆఫ్ హిందూయిజం. మై వైఫ్ ఇస్ ఎ క్రిస్టియన్. ఎవ్రీడే నైట్ ఆవిడ బైబిల్ చదువుతుంది. విని బైబిల్ చదివి నా దిండు కింద పెడుతుంది. ఎందుకు పెడుతున్నావు అన్న? సో నీ కింద నేనో నీకు బట్టిన దెయ్యం ఎప్పుడు వదులుతుంది అని వెయిట్ చేస్తున్నా అంటది. సో షీఈ్ అ వెరీ స్ట్రాంగ్ క్రిస్టియన్. అండ్ ఐ లవ్ రీడింగ్ రిలిజన్. అన్ని కులాలు నేను చదువుతూ ఉంటాను, అన్ని మతాల గురించి కులాల గురించి చదువుతూ ఉంటాను. ఖురాన్లో దర్స్ అ వెరీ బ్యూటిఫుల్ కాన్వర్సేషన్ బిట్వీన్ అల్లా అండ్ మూసా. ఐమ్ ప్రెటీ షూర్ దెర్ ఆర్ లాట్ ఆఫ్ ముస్లిమ్స్ ఆల్సో హియర్. అల్లాకి మూసాకి కాన్వర్జేషన్ జరుగుతుంది. మూసా అడుగుతాడు అల్లాని, వన్ ఆఫ్ ద కాన్వర్జేషన్ మూసా అడిగేటప్పుడు, అల్లా మీరు సంతోషంగా ఉన్నప్పుడు మీరు ఏం చేస్తారు? నేను వర్షాన్ని క్రియేట్ చేస్తాను. సో వెన్ అల్లా ఇస్ హ్యాపీ హీ క్రియేట్స్ రెయిన్. వెన్ యు ఆర్ మోర్ హ్యాపీ, ఇంకా సంతోషంగా ఉన్నప్పుడు మీరు ఏం చేస్తారు అన్నాడు. మీ ఇంటికి గెస్ట్లను పంపిస్తాను అన్నాడు. అంటే అతిథి దేవోభవ. ఖురాన్లో కూడా ఆయన అదే చెప్పాడు, ఇంటికి గెస్ట్లని పంపిస్తాను అన్నాడు. అండ్ వెన్ ఆర్ యూ హ్యాపీయెస్ట్, వాట్ యూ డూ అన్నాడు. మీరు అన్నిటికన్నా ఎక్కువ సంతోషంగా ఉన్నప్పుడు వాట్ యూ డూ అన్న? ఐ క్రియేట్ డాటర్స్ అన్నాడు ఆయన. సో ఇట్స్ అ బ్యూటిఫుల్ థింగ్. సో ఖురాన్లో కూడా చెప్పారు, హ్యావింగ్ అ గర్ల్ చైల్డ్ ఇస్ అన్ అమేజింగ్ థింగ్ అండ్ వీ ఆల్ హ్యావ్ టు బీ ప్రౌడ్ ఆఫ్ ఇట్. నౌ కమింగ్ బ్యాక్, ఆర్యానా వివ్యాన పుట్టినప్పుడు నేను సరే వాళ్ళని ఒక మంచి స్కూల్లో వేయాలి, ఏ స్కూల్లో వేద్దాం? శ్రీ విద్యానికేతన్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ 1992 స్థాపించబడింది. ఈరోజు భారతదేశంలోనే వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్స్టిట్యూషన్స్గా 25 సంవత్సరాల తర్వాత ఎంతోమంది కొన్ని వేల మంది స్టూడెంట్స్ బయటకు వెళ్ళి భారతదేశంలో వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్స్టిట్యూషన్స్, ఇంజనీరింగ్ కాలేజ్ కానీ ఇంటర్నేషనల్ స్కూల్స్ కానీ ఇవన్నిట్లో చాలా మంచి పేరు సంపాదించుకుంది. ఇలా ఉన్నప్పుడు విద్యానికేతన్లో చిన్నపిల్లలకి స్కూల్ లేదు. చిన్నపిల్లలు స్కూల్ స్టార్ట్ చేయాలి అని నాకు ఆ రోజు అనిపించల, 2011 ఆర్వి పుట్టినప్పుడు. సో స్కూల్స్ ఎతకడం మొదలెట్టాం. హైదరాబాద్లో మంచి స్కూల్స్ ఉన్నాయి, కొన్ని మంచి స్కూల్స్ ఉన్నాయి. ఆ స్కూల్స్ని వెతకడానికి ఏ స్కూల్ నా కూతుర్లకు వెళ్తే బెస్ట్ అనుకుని రీసెర్చ్ చేయడానికి మా హైదరాబాద్ స్కూల్ ప్రిన్సిపల్ని పంపించాను. రీసెర్చ్ ద టాప్ స్కూల్స్ నాకు చెప్పండి అండ్ ఐ విల్ సెండ్ వర్డ్ ఆ స్కూల్కి పంపిద్దామని. రిపోర్ట్స్ చూసిన తర్వాత, వై ఈజ్ ఇట్ దట్ ఐ కాంట్ గివ్ ఎ బెటర్ ఎడ్యుకేషన్ ఫర్ మై చైల్డ్? నా బిడ్డలకి ఎందుకు నేనే స్థాపించి ఎందుకు బెటర్ ఎడ్యుకేషన్ ఇవ్వకూడదు? నాలాగే ఎంతోమంది ఇక్కడున్న ప్రీ స్కూల్ వాళ్ళ పేరెంట్స్ చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఇంచుమించు నా వయసు లేకపోతే నాకన్నా కొంచెం చిన్న వయసు ఉన్న, 1-2 సంవత్సరాలు తేడా ఉండొచ్చు. నాకెందుకు మంచి స్కూల్ మనమే స్టార్ట్ చేయకూడదు అనే ఉద్దేశం కలిగి ఆ రోజు 2012 ఎండింగ్లో నాన్నగారికి చెప్పాను, నాన్న ఇలా స్కూల్ స్టార్ట్ చేస్తున్నాను అది ఇదని. ఆయన చెప్పారు, ఏరా నీకు ఇన్ని ఆల్రెడీ విద్యానికేతన్ చూసుకుంటున్నావు, అక్కడే చాలా పనులు ఉన్నాయి, షూటింగ్లు చేస్తున్నావు, యాక్ట్ చేస్తున్నావు, ప్రొడ్యూస్ చేస్తున్నావు, చాలా పనులు ఉన్నాయి. నువ్వు స్టార్ట్ చేయడం గొప్ప విషయం కాదు, దాన్ని మెయింటైన్ చేయాలి, లేకపోతే అది స్టార్ట్ చేయకు అన్నారు. అప్పుడు నా ఇద్దరు స్నేహితులు ఉన్నారు, రాజ్ అండ్ విజయ్. వాళ్ళిద్దరిని కూర్చోబెట్టి మాట్లాడి, చూడండి రా, నేను స్టార్ట్ చేయాలనుకుంటున్నాను, నేను చూసుకోలేకపోవచ్చు, నా ఐడియా నా ప్యాషన్ ఇది ఉంది, మీరు నాకు సహాయం చేస్తారా అని. ఈరోజు స్ప్రింగ్ బోర్డ్ ఇన్ని బ్రాంచెస్ డెవలప్ అవడానికి కారణం రాజా, అండ్ ఐ హ్యావ్ టు థ్యాంక్ హిమ్ అ లాట్ ఫర్ దాట్. ఫైనాన్షియల్గా ఇప్పుడు దాకా అప్పు చేయకుండా ఈరోజు స్ట్రాంగ్గా ఉందంటే విజయ్కి థ్యాంక్స్ చెప్పాలి నేను.